అందరికీ నమస్కారం. నా పేరు అఖిల. ఇవాళ మనము ఇంటి నుండే ఉండి బ్రైడల్ స్కిన్ కేర్ టిప్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. ముందుగా మనము మన స్కిన్ హెల్దీగా గ్లో అవ్వాలి అంటే మన స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవ్వాలి. స్కిన్ కేర్ రొటీన్లో మెయిన్గా మనం చేయాల్సినవి ఏంటి అంటే CTMS అంటాము, అంటే క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అండ్ సన్స్క్రీన్. మనం స్కిన్ అనేది క్లెన్స్ చేయాలి. దీనివల్ల ఏంటి అంటే స్కిన్ మీద ఉన్న ఇంప్యూరిటీస్ కానివ్వండి, డెడ్ స్కిన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి మీకు ఒక సాఫ్ట్ స్మూత్ స్కిన్ అనేది మీకు లభిస్తుంది. సో ఇంటి వద్దనే మనం క్లెన్జర్ ఎలా తయారు చేసుకోవచ్చు అనుకుంటే, మూందాల్ పెసరపప్పు ఉంటుంది కదా, అది ఫైన్గా గ్రైండ్ చేసుకొని అది మనం వీక్లీ త్రీ టైమ్స్ ఫేస్కి సర్క్యులర్ మోషన్స్లో రౌండ్గా ఇలా క్లెన్స్ అంటే స్క్రబ్ చేయడం వలన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. సో దానివల్ల మీకు ఒక స్మూత్ స్కిన్ అనేది లభిస్తుంది. క్లెన్జింగ్ తర్వాత టోనింగ్. టోనింగ్కి సింప్లీ మనము రోజ్ వాటర్ స్ప్రే చేయొచ్చు. లేదు అంటే ఇప్పుడు గ్రీన్ టీ బ్యాగ్స్ వస్తున్నాయి యాక్చువల్లీ. సో మీరు ఒక బాటిల్లో వాటర్ తీసుకొని, ఇంత క్వాంటిటీ వాటర్ తీసుకొని దాంట్లో గ్రీన్ టీ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిప్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి ఆ సొల్యూషన్ ఏదైతే, తర్వాత టీ బ్యాగ్స్ తీసేయండి. సో ఆ సొల్యూషన్ ఏదైతే ఉందో అది ఒక స్ప్రే బాటిల్లోకి కన్వర్ట్ చేసుకొని దాన్ని మీరు స్ప్రే చేసుకోవడం వలన కూడా మీకు అది మంచి టోనర్ లాగా పనిచేస్తుంది. సో ఇలాగ క్లెన్జింగ్ టోనింగ్ అయిపోయిన తర్వాత మనకి మార్కెట్లో చాలా ఆర్గానిక్ మాయిశ్చరైజర్స్ ఉన్నాయి. సో ఒక మంచి ఆర్గానిక్ మాయిశ్చరైజర్ అండ్ దాని తర్వాత సన్స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఇలా మీరు డైలీ స్కిన్ కేర్ రొటీన్ ఏదైతే ఫాలో అవుతారో మీ స్కిన్ అనేది హెల్దీగా తయారవుతుంది. సో నెక్స్ట్, అలానే మనము ఫేస్ మాస్క్ అనేది రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉండడం వలన మన స్కిన్ అనేది రిజ్యూనేట్ అవుతుంది. సో ఒక న్యాచురల్ గ్లో అనేది రివీల్ అవుతుంది. వీక్లీ వన్స్ మీ స్కిన్ టైప్ ఏదైనా అవనివ్వచ్చు, ఆయిల్ ఆర్ కాంబినేషన్, డ్రై స్కిన్ ఏదైనా కానీ మీరు వీక్లీ వన్స్ మాస్క్ వేసుకోవడం వలన మీకు మంచి గ్లో అనేది వస్తుంది. సో ఈ ఫేస్ మాస్క్ వల్ల మీకు మంచి స్కిన్ గ్లో అనేది రివీల్ అవుతుంది, స్కిన్ రిజువనేట్ అవుతుంది. సో ఇంటి వద్ద మనం ఫేస్ మాస్క్ ఏది అప్లై చేసుకోవచ్చు అనుకుంటే, పపాయ స్మాల్ పీస్ ఆఫ్ పపాయ తీసుకొని దాన్ని నీట్గా స్మాష్ చేసేసి అది అప్లై చేసుకొని ఒక 10-20 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోండి. సో వీక్లీ వన్స్ ఇలా చేసుకోవడం వలన మీ స్కిన్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. అలానే మీ డైట్లో కొన్ని మార్పులు అంటే ఒక జ్యూస్, సూపర్ స్కిన్ జ్యూస్ అని చెప్పచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకోవచ్చు అంటే, ఒక క్యారెట్, హాఫ్ బీట్రూట్, ఒక టమాటో, ఒక ఆమ్లా ఉసిరికాయ, 2-3 లీవ్స్ ఆఫ్ పాలకూర, కొంచెం కొత్తిమీర అండ్ 4 కరివేపాకు ఆకులు. సో ఇవన్నీ ఒక గ్లాస్ వాటర్తో బాగా గ్రైండ్ చేసేయండి. ఈ జ్యూస్ ఏంటి అంటే మీరు రోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకోండి. ఈ జ్యూస్లో మనకి రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, ఆ పల్ప్ మనం తీసుకుంటాము. సో మన బాడీలో ఉన్న ఫ్యాట్, ఎక్సెస్ ఫ్యాట్ కానివ్వండి, ఏమన్నా టాక్సిన్స్ ఇవన్నీ ఫ్లష్ అవుట్ అవుతాయి. ఇవన్నీ రిచ్ ఇన్ మినరల్స్, అయాన్స్ కాబట్టి హెయిర్ ఫాల్ కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. అలానే మన లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ తీసుకురావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్, మనము ప్యాకెట్లో ఉన్న ఫుడ్స్ ఏవి తీసుకోకూడదు, వాటిలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో అవన్నీ అవాయిడ్ చేసి మీరు న్యాచురల్గా లభించే ఫుడ్స్ మాత్రమే తీసుకోండి. అలానే మైదా, షుగర్ ఇలాంటివన్నీ మీరు అవాయిడ్ చేయాలి, ఎందుకంటే ఈ ఫుడ్స్లో మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. వీటి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మైదా, షుగర్ ఇలాంటివన్నీ మీరు అవాయిడ్ చేయాలి. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి యాక్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అవాయిడ్ దోస్ ఫుడ్స్. అలానే కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయండి అండ్ డ్రింక్ 8-10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ డైలీ. రోజు 10-8 గ్లాసెస్ వాటర్ తాగడం వల్ల మీకు మంచి రిప్లెనేషింగ్ జరుగుతుంది. స్కిన్ ఈజ్ 80% ఆఫ్ వాటర్. సో మనం వాటర్ తాగడం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే మనకి స్లీప్ అనేది, నిద్ర చాలా ఇంపార్టెంట్. 8 అవర్స్ స్లీప్ అనేది ఉండాలి, బికాజ్ నిద్రలోనే మనకి గ్రోత్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. దీనివల్ల మనకి స్కిన్ అనేది రిజ్యూనేట్ అవుతుంది. సో ఈట్ హెల్దీ, డ్రింక్ మోర్ వాటర్ అండ్ హ్యావ్ ఏ గుడ్ స్లీప్.